Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. నిన్న నైట్ నుంచి చాలా మంది శ్రీస్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజెస్ చేస్తున్నారండి. చాలా మందికి నేను రిప్లై ఇవ్వడం కూడా జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. చాలా మంది అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, అన్న కొందరు అడుగుతున్నారు అండ్ కొందరు అన్న మీరు చెప్పినట్లు పోవే పోరా షో టెలికాస్ట్ అవుతుందని చెప్పారు, బట్ పోవే పోరా షో అనేది టెలికాస్ట్ అవ్వట్లేదు, ఫ్రెష్ ఎపిసోడ్ అనేది ఏమైందన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం ఈ స్పెషల్ వీడియో, ప్లీజ్ షో ఆన్ లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్. అండ్ యాక్చువల్గా నిన్న మనం చెప్పుకున్నట్లు పోవే పోరా షో అండ్ క్యాష్ ప్రోగ్రామ్ రెండు ఎపిసోడ్స్ అనేది మనకి ఫ్రెష్ ఎపిసోడ్స్ అనేది టెలికాస్ట్ అవుతుందని చెప్పామండి. క్యాష్ ప్రోగ్రామ్ అయితే ఫ్రెష్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, బట్ పోవే పోరా షో అనేది ఆపేశారు. ఏమైంది అని చెప్పి చాలా మందికి వస్తున్న డౌట్. యాక్చువల్గా నిన్న మనకి టెలికాస్ట్ అవ్వాల్సింది పోవే పోరా షో సురిగాలి సుధీర్ గారు, విష్ణుప్రియ గారు, ప్రదీప్ మాచిరాజు గారు అండ్ 30 రోజుల్లో టీమ్ మొత్తం వచ్చి షోలో ఫుల్ లెంత్ హంగామా చేసిన ఎపిసోడ్ అండి. నిన్న ఈవినింగ్ వరకు కూడా మనకి మొత్తం టోటల్ సోషల్ నెట్వర్క్స్లలో పోవే పోరా షో టెలికాస్ట్ అవుతున్నట్టే మనకి ప్రమోషన్స్ అనేది చేశారు, బట్ సడన్గా ఆపేయడానికి రీజన్ ఏంటంటే ఆ ఎపిసోడ్ అనేది మనకి 30 రోజుల్లో ప్రేమించడం వేళ అనే సినిమా ప్రమోషన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన ఎపిసోడ్ అండి. అందుకే ప్రదీప్ మాచిరాజ్ గారు ఎంటైటి మొత్తం వచ్చి ఆ షోలో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అని హంగామా చేశారు. సో ఆ షోని ఆ ఎపిసోడ్ని మనం ఖచ్చితంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ముందు రిలీజ్ చేస్తే మాత్రం అది ప్రమోషన్స్గా బాగా యూజ్ అవుతుంది, సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అండ్ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆ ఎపిసోడ్ని ఎన్ని రోజులు హోల్డ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. బట్ మనకి ఫ్రెష్ ఎపిసోడ్స్ లేకపోవడం వల్ల ఆ ఎపిసోడ్ని టెలికాస్ట్ చేద్దామని చెప్పి ప్రమోషన్ ప్రమోషన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ఎలాగో మనం ప్రీవియస్ స్లాట్స్లలో ప్రీవియస్ షోస్లలో స్లాట్స్ అనేది వెరైటీ వేస్తున్నారు కాబట్టి సో పోవే పోరా స్లాట్ కూడా ఆపుదామని చెప్పి అన్ఫార్చునేట్లీ సడన్గా తీసుకున్న డిసిషన్ వల్ల మనం పోవే పోరా ఫ్రెష్ ఎపిసోడ్ అనేది మనం చూడలేకపోయినామండి. బట్ డెఫినెట్లీ మీరు ఆ ఎపిసోడ్ అనేది చూస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ అయిపోయాక మనకి ఫ్రెష్గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుంది అండ్ దానికంటే ముందు రోజు సాటర్డే డెఫినెట్లీ మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతాయి కూడా మీ తొందరలో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.